లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం 17వ వార్డు వైసీపీ నాయకులు కనకల సుబ్రహ్మణ్యం 1వ వార్డు ఆరిల్ల వీరరాఘవ సౌజన్యంతో దవలూరు దర్బాబు ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయల పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దవలూరు దర్బాబు మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఉండి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పెద్దాపురం వైసీపీ ఇన్‌చార్జ్ దవలూరు దర్బాబు పేర్కొన్నారు। కరోనా వైరస్ నియంత్రణ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దేశవ్యాప్తంగా అందరూ ముఖ్యమంత్రులు కేంద్రం మెచ్చుకుంటే రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించవలసింది పోయి హైదరాబాద్ లో ఉండి చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజక వర్గంలో నిమ్మకాయల చిన్నరాజప్పలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు। క్షేత్ర స్థాయిలో కరోనా వైరస్ నియంత్రణ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషి చూడకుండా హైకమాండ్ నుంచి వచ్చిన స్క్రిప్టును చదువుతూ అద్దం లేని ఆరోపణలు చేస్తున్నారని దవలూరి దొరబాబు ఆరోపించారు। నియోజక వర్గంలో కరోనా వైరస్ నియంత్రణకు కలిసి రావాలని దొరబాబు కోరారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నెక్కింటి సాయి ప్రసాద్, కనకల సుబ్రహ్మణ్యం, ముప్పన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలను మిగిలిన ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ప్రశంసిస్తుంటే మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన లాక్డౌన్ లో ఉండి వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి వాళ్ళ యొక్క సూచనలు ఇవ్వకుండా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు। నేను ఒకటే అడుగుతున్నా చిన్నరాజప్ప గారు, ఒకటే అడిగింది ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కార్యాలయంలో కూర్చున్నారు అని। ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి బయటికి వస్తే వాళ్ళతో పాటు అధికార యంత్రాంగం ఇవన్నీ వస్తే ఇప్పుడున్నటువంటి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి భౌతిక దూరం పాటించాలి, ఆ ఇంటి జ్ఞానం కూడా మన శాస్త్రసభ్యులకు లేదు। అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్ పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా సహాయం చేస్తున్నారండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు। నేను ఒకటే చెప్తా, ఎందుకంటే ఈ విపత్కర పరిస్థితుల్లో మనం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా మనము ప్రజలకు సేవ చేయాలే కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను। నేను ఒకటే అడుగుతున్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప గారిని, గత 24 రోజులు 25 రోజుల్లో ఎన్ని రోజులు మీరు పెద్దాపురం నియోజకవర్గంలో తిరిగారో చెప్పండి, దమ్ముంటే మీరు ఎన్ని రోజులు పెద్దాపురం నియోజకవర్గంలో తిరిగారో చెప్పండి। అంతేగాని మీ స్థాయిని మించి ఎంతో మంచి పని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టవద్దని ఇంకొకసారి మీకు హెచ్చరిస్తూ రండి, మనందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో మన వంతు సహాయంగా పార్టీలుగా తీసుకుంటా మనందరికి కూడా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం, మీతో పాటు నడవడానికి రెడీగా ఉన్నాం, మనందరం కలిసి మనకున్న ఒకటే ఒక లక్ష్యం ఇప్పుడు ఉన్నటువంటి పేదలకు మనం సహాయం చేయడం, దానికి మీరు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం।